ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే 3 నెలల కాలంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులందర్ని ప్రభుత్వంలోకి తీసుకొని వాళ్ళందర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు। అలాగే కరోనా సమయంలో మీరందరం చూసింటారు భారతదేశంలో ఎక్కడ కూడా ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులకు పూర్తి జీతం తీసుకునే పరిస్థితి లేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మిగతా రాష్ట్రాలంటల్లో వాళ్ళు పనిచేసిన అంటే కరోనా టైంలో బస్సులు తిరగకపోతే ఆ తిరగనప్పుడు వాళ్ళు ఆఫీస్ డ్యూటీకి వెళ్ళకపోతే ఆ టైంకి వాళ్ళకి జీతాలు వచ్చిన పరిస్థితి లేదు మన కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులందరూ కరోనా టైంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి జీతం కూడా తగ్గకుండా జీతాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం। అలాగే ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీని ఇంప్లిమెంట్ చేసి ఆ పిఆర్సీ ప్రకారం పెరిగిన జీతాలు అక్టోబర్ 1వ తారీఖు నుంచి కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వబోతున్నారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆర్టీసీ ఉద్యోగులకు ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు వైఎస్ఆర్ పీటీడీ ఎంప్లాయీ అసోసియేషన్ చంద్రయ్య గారు అందరితో కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేయడం జరిగింది। అలాగే ప్రభుత్వం ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలకు పదవి విరమణ వయసును పెంచింది। ఆ పెంచిన వయసు మిగతా కొన్ని ఇన్స్టిట్యూట్స్కు అంటే ముఖ్యంగా యూనివర్సిటీసు గురుకులాలు ఎయిడెడ్ టీచర్లు అలాగే జిల్లా గ్రంథాల సంస్థ ఇలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇది ఇంప్లిమెంట్ కావడం లేదని ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని మీద నిర్ణయం తీసుకున్నాం ఇది కూడా ఇచ్చేయండి అని చెప్పి చెప్తే ఈ నెలలో అంటే సెప్టెంబర్ నెలలో ఎవరు రిటైర్ కాకుండా చూడండి సార్ అని ముఖ్యమంత్రి గారిని కోరగా ముఖ్యమంత్రి గారు వెంటనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఫైల్ మూవ్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। పక్కన ఉన్న అప్పుడు బొత్స సత్యనారాయణ మంత్రి గారు కూడా పక్కనే ఉన్నారు ఆయన కూడా ఈ రోజే ఫైల్ మూవ్ చేస్తామని చెప్పిండ్రు। వీళ్ళని తొందరగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి గురుకులాలు యూనివర్సిటీస్ ఎయిడెడ్ టీచర్లు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళని తొందరగా 62 ఏళ్ళు పదవి వయసు పెంచుతూ 62 ఏళ్ళు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి గారు కూడా హామీ ఇచ్చిండ్రు। వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం। ఇప్పుడు మన ఆర్టీసీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు చంద్రయ్య గారు మాట్లాడారు। చల్లా చంద్రయ్య ఈ పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 52,000 మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది। దేశంలో ఉన్నటువంటి 67 రవాణా సంస్థల్లో కేవలం ఏపీఎస్ఆర్టీసీని మాత్రమే ఇచ్చిన మాటకై కట్టుబడి నష్టాల్లో ఉన్న 1,000 కోట్ల రూపాయల భారం పడుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది। ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు జీతాలు 2 సంవత్సరాల 9 నెలల కాలానికి చెల్లించి ఆర్టీసీని ఆర్టీసీ భవిష్యత్తుని కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారే। ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు చాలా చాలా ఆనందంగా ఉన్నారు। కొత్త పిఆర్సీ ఈరోజు 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైనటువంటి పే స్కేల్స్ ద్వారా అమలు చేయబడుతున్నది। దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడానికి పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కలవడం వారికి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది। ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా విశ్వాసపాత్రులుగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది। ఆర్టీసీ ఉద్యోగులు గతంలో కరోనా కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదు। 1,00,000 రూపాయల జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రైవేటు సంస్థల ఉద్యోగాలు జీతం పూర్తిగా లేకుండా కూడా ఉన్న పరిస్థితి ఉంటే కేవలం ఏపీఎస్ఆర్టీసీలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రభుత్వ విలీనం ఫలాల ద్వారా అందరికీ కూడా 1వ తారీఖు పూర్తి జీతాలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి చెల్లుతారు। అలాగే ఈరోజు ఆర్టీసీ ఉద్యోగాల చిరకాల కల పెన్షన్ అనేటువంటి యొక్క కోరికను కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది। వారు సానుకూలంగా స్పందించి సత్వర నిర్ణయానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది। అలాగే చనిపోయిన ఉద్యోగుల పిల్లలు 2016 నుంచి నేటి వరకు దాదాపు 2,000 మంది ఉద్యోగాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఉద్యోగాలు కల్పించడానికి నిర్ణయం ఆల్రెడీ తీసుకోవడం చాలా జిల్లాల్లో అమలు చేయడం కూడా జరిగింది। మిగిలిన వారికి కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకొని ఉద్యోగాలు కల్పిస్తామని కూడా
భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకి మెడికల్ ఫెసిలిటీ ఏదైతే ఉందో సరిగా అందడం లేదు. ఆ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగా దానిపైన కూడా సత్వర నిర్ణయం తీసుకొని ఆర్టీసీలో ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేయూతను అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ ఉద్యోగాల తన కుటుంబ సభ్యుల వలె భావించి సహాయం చేస్తున్న ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఉద్యోగాలు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలని ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. పదోన్నతులకు సంబంధించి 2096 మంది ఆల్రెడీ ఆ ఫైల్ కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఏదైతే ఫైనాన్స్ అప్రూవల్ ముందుగా తీసుకోకుండా పదోన్నతులు ఇచ్చారన్నటువంటి ఒక క్వరీతో ఆగింది. ఖచ్చితంగా అది కూడా ఈ నెలలో అమలు అయ్యేదానికి ప్రభుత్వ సహకారం అందిస్తామని కూడా తెలియజేయడం జరిగింది. వారికి కూడా కొత్త పీఆర్సీ అమలవుతుంది. అవును, అక్టోబర్ 1వ తారీఖు నుంచి పెన్షన్ జీతాలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 52,000 మందిలో కేవలం 1%, దాదాపు 100-200 మందికి తప్ప 50,000 మందికి మేలు జరిగేటువంటి ఈ యొక్క పీఆర్సీ ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకి ఒక వరంగా రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సమానమైనటువంటి స్కేల్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి చరిత్ర, ఇది ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి చర్య అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు వెంకటప్ప రెడ్డి, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి కన్వీనర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజున అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా 62 సంవత్సరాలు ఆగిన క్రమంలో మన ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. వెంటనే మన వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఆయన స్పందించి ధనంజయ రెడ్డి గారిని పిలిచి వాళ్ళందరికీ కూడా వెంటనే 62 సంవత్సరాలు ఇచ్చేసేయండి అన్న, ఆలస్యం చేయొద్దు, తొందరగానే ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. ఈ విషయంలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. దాంతోపాటుగా మా యూనివర్సిటీస్కి విషయం వచ్చేటప్పటికి మాకు బడ్జెట్ చాలా తక్కువ ఇస్తూ ఉంది గవర్నమెంటు, జీతాలకు కూడా సరిపోవట్లేదు. సో బడ్జెట్ కూడా కొంచెం పెంచమని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి తప్పకుండా బడ్జెట్ పెంచి ఏర్పాటు చేస్తామన్నా అని చెప్పి మన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని పిలిచి అన్న ఇదేదో కొంచెం మీరు కూడా చూడండి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి అని ఆయనకి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా రెగ్యులైజేషన్ ఆఫ్ ఎన్ఎంఆర్స్ విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించి వెంటనే చేసే ఏర్పాటు చేస్తామన్నా మీకు అందరికీ మంచి జరుగుతుంది, త్వరలోనే అన్ని మంచి మాటలు వింటారు అని చెప్పడం జరిగింది. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి మాకు ఉన్నందుకు, మనకి ఉన్నందుకు కూడాను మేమందరం చాలా సంతోషపడుతూ త్వరలోనే 62 సంవత్సరాల జీవో వస్తా అని ఆశిస్తున్నాం. నా పేరు డిఎస్పి రావండి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మరి ఆర్టీసీ ఉద్యోగస్తులుగా నాయకులుగా మేము కలిసినప్పుడు వారు మమ్మల్ని ఎంతగానో ఆనందంగా మరి ఆశీర్వదించడం జరిగింది. మరి ముఖ్యంగా భారతదేశ చరిత్రలో ఇదొక మైలురాయి. 67 ప్రభుత్వ రంగ సంస్థలు భారతదేశంలో కొనసాగుతూ ఉంటే కేవలం ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులను మాత్రమే ప్రభుత్వంలో మెజర్ చేసి వారి జీవితాల్లో వెలిగినప్పటం, ఏదైతే 52,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వారి వెనకాల ఒక్కొక్క కుటుంబానికి 5 మంది 6 మంది చొప్పున సుమారు 3 లక్షల మందికి పైగా కుటుంబ సభ్యులు అందరూ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతాపూర్వకంగా కలవటం జరిగింది. అనేక సమస్యల మీద కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆర్టీసీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా వెంటనే పరిష్కరిస్తామని మా అధ్యక్షులు వారి చంద్రయ్య గారికి, అలాగనే చైర్మన్ వెంకటరామరెడ్డి గారికి, అలాగనే మాకు అందరికి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారాగా ఈ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వేలాది కుటుంబ సభ్యులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడాలని, వారి మన జీవితాల్లో వెలుగు నింపినటువంటి వారికి కృతజ్ఞతలు ఎంతగా చెప్పినా కూడా తక్కువని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.